Welcome to Jayandhra TV News. Na peru Sauzanya, munduga headlines. Kalanga nirvahinchina Vasavi Mata Janmadina vedukalu. Guntur jilla Gachepallo teevra ibbandulu padutunna lorry driverlu. పశ్చిమ గోదావరి జిల్లా నిర్దవోల్లో 29వ జాహదారి భద్రతా వార్షికోత్సవాలు అనంతపురం జిల్లా ఓడిచెరువు మండలం గాజుకుంటపల్లి వద్ద గోర రోడ్డు ప్రమాదం జరిగింది ట్రాక్టర్ లారీ ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి మండలంలోని దిగవపల్లి నుంచి గాజుకుంటపల్లి ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెళ్లికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది నుతులు నాగేశ్వరి మంజునాథ్ కార్తీక్ లక్ష్మమ్మ గా గుర్తించారు ఆడగంగల కొడుకుపా బా రామ అని ఏం జాకిరా కొడే కొడుకుపా ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ వాసవి మాత జన్మదిన వేడుకల సందర్భంగా మార్కాపురం అమ్మవారి శాలలో బంగారు చీర సమర్పించారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్న వెంకటరామ్ బాబు ఆర్యవైశ రాజ ఆర్య వైశ్య రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మల్లికార్జున్ చెన్నకేశవ ట్రస్ట్ బోర్డు చైర్మన్ యక్కలి కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా బేస్తావారిపేట మండలంలో బేస్తావారిపేట పిహెచ్సి పరిధిలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా బేస్తావారిపేట వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పిహెచ్సి నుండి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ కాలనీలో మలేరియా అవగాహన సదస్సు మరియు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడమైందని పాస్టర్ రంగయ్య ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ ఎస్ మధుసూదన్ రెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్ గఫర్ ఖాన్ మరియు సూపర్వైజర్లు కృష్ణయ్య రవీంద్రబాబు పిచ్చమ్మ మరియు కాశీ విశ్వనాథరావు ఎల్టీఎం కృష్ణకుమార్ పాల్గొన్నారు ప్రపంచాన్ని జయించినటువంటి హిట్లర్ ఆయన గుంటూరు జిల్లా రాజుపాలెం మండల కేంద్రంలో ప్రత్యేక హోదాపై పోరాటం నేపథ్యంలో సిపిఎం నేతలు ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడంలో అలసత్వం వహించి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరగడానికి చంద్రబాబు నాయుడు కారణమని తెలిపారు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం బొందుకల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో సరిహద్దులో గల తెలంగాణ చెక్ పోస్ట్ వద్ద జేసీ ఆదేశాల ప్రకారం
చెక్పోస్ట్ అధికారులు లారీలను భారీగా నిలిపివేశారు. దీంతో లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటలు కానిచ్చి లారీలన్నీ ఇక్కడ ధాన్యం బుళ్ళన్ని ఆపేసి ఇక్కడ మమ్మల్ని తెలంగాణ ఆంధ్ర ధాన్యం తెలంగాణ పోవద్దని చెప్పేసి బోర్డర్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారట కలెక్టర్ గారు. దానివల్ల ఇంతవరకు మాకు తిండి తిప్పలు లేకుండా ఏ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మా బుళ్ళని ఇక్కడ ఆపేశారు. దానికి పరిష్కారం మీద తెలియజేయాలని కోరుతున్నాం. బండ్లు మొత్తం ఆపేశారు. ధాన్యం తెలంగాణకు అవసరం ఉంది. ఆంధ్ర ధాన్యం తెలంగాణ పొద్దున కలెక్టర్ ఆడించారంటే ఆర్టీఓ బాడర్ దాటించడం కోట గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని బుధవారం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి 20వ ఆరాధన ఉత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమల్లో మరోసారి భూ వివాదం రాజుకుంది. ఇరు వర్గాల మధ్య కొట్లాట వరకు వెళ్లింది ఈ భూ వివాదం. భీమల్లో సుమారు 350 ఎకరాలు విలువ గల భూములు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు తగాదారులు. కౌలుదారులు పట్టాదారుల మధ్య ఏర్పడిన ఈ వివాదం పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ విఫలమవడంతో తరచూ వివాదాలు ఏర్పడుతున్నాయి. ఆఖరికి ఇరు వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. ఈ వివాదంలో 16 మందికి గాయాలవుగా గాయపడిన వారిని గోపాలపురం కొవ్వూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. మండలం భీమవులు అని ల్యాండ్ ఇష్యూ ఉంటుంది. ఇది 1976 నుంచి ఈ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాదాపు 346 ఏకర్స్ అప్పట్లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ తీసుకుని అది 284 ల్యాండ్ లెస్ పూర్కు ఇవ్వడం జరిగింది. 1976 నుంచి కూడా వాళ్ళు దాన్ని ల్యాండ్ లెస్ పూర్ దాని పద సహాయం తీసుకుంటున్నారు. అక్కడి నుంచి దాంట్లో పంటలు పండించడం కానీ జీడి మామిడి తోటలు మామిడి ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఈ అదర్ పార్టీ కూడా ఇక్కడ టెనెంట్స్ ఫార్మర్స్ ఉన్నారు. మాకు కూడా రైట్స్ ఉన్నాయని డిఫరెంట్ ఆనరబుల్ కోర్ట్స్లో వాళ్ళు వేసుకోవడం జరిగింది. ఆనరబుల్ కోర్ట్స్ కూడా కొన్ని అన్ని తర్వాత 2017 వివిధ ఆనరబుల్ కోర్ట్స్ జడ్జిమెంట్స్ ఇచ్చాయి. ఆనరబుల్ హైకోర్టు కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు కానీ వివిధ దశల్లో జడ్జిమెంట్స్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్స్ ప్రకారము కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కూడా దాని మీద చర్యలు తీసుకునేదానికి వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. అది ఇది ఇప్పటిదే కాదు కాబట్టి చాలా కాలం నుంచి ఉంది. దాని హద్దులు కానీ దానికి ఎక్కడ ల్యాండ్ ఉందని ఇవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ చేస్తున్న క్రమంలో ఇక్కడ ఈ ఏరియాలో ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. ఈ ఇంతకునుకు కూడా కొన్ని రెండు పార్టీలు కూడా తొందరపడి మాదంటే మాదని ఆ ఫీల్డ్లోకి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరికే ఉండకుండా అక్కడ కత్తులు కానీ లేకుంటే మారణాయుధాలు కానీ కర్రలు కానీ తీసుకుని వాళ్ళు ఫైట్ చేయడం, ఇవన్నీ దాదాపు గత 6 నెలల్లో జరిగాయి. అప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ ఫోర్స్ పంపించడం జరిగింది. 144 ఇంపోజ్ చేసి అక్కడ ల్యాండ్ ఆర్డర్ని మేము కంట్రోల్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఇంకా అది వాళ్ళు ప్రాసెసింగ్గా జరుగుతుంది కాబట్టి వేరే డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఈ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయినప్పుడు క్రమంలో రాత్రి కూడా రెండు పార్టీలు ఇరు వర్గాలు కొంచెం తాగిన తర్వాత ఒకరి మీద ఒకరు స్టోన్ పెల్టింగ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు అన్లాఫుల్ అసెంబ్లీగా అక్కడ ఏర్పడి అక్కడ పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీకి ఇబ్బంది కలిగించారు. అలానే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని పోలీసు వారు వెళ్ళి వాళ్ళ రెండు పార్టీలు విడదీసే క్రమంలో పోలీసు వారి మీద కూడా దాడి చేసి పోలీస్ కానిస్టేబుల్కి గాయమైంది. అతను కూడా ట్రీట్మెంట్కి పంపించింది. సో ఈ మొత్తం విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈ విధంగా రాళ్ల దాడులు చేసుకోవడం, అన్లాఫుల్ అసెంబ్లీగా ఏర్పడి చట్టాన్ని అతిక్రమించి దాడులు చేసుకోవడం, అలానే పోలీసు అక్కడ ఇంటర్వ్యూ అయితే పోలీసు మీద దాడి చేయడం తప్పు. ఇది ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించేది లేదు. ఎవరైనా కానీ దీంట్లో ఉంటే ఆల్రెడీ 2 కేసులు కట్టాము. వాళ్ళు కేసు అనుకుంటారు. అలానే పోలీసు మీద కూడా దాడి జరిగింది కాబట్టి వాళ్ళ మీద కేసు కట్టడం జరిగింది. సో దీంట్లో ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఎవరైతే హింసాత్మక సంఘటనలకు పాల్పడతారో వాళ్ళ మీద చట్టపరంగా మేము చర్య తీసుకుంటాం. ఏదైతే ఆనరబుల్ కోర్ట్స్ తీర్పు ఇచ్చాయో వాటిని మిగతా డిపార్ట్మెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు దాన్ని
ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్రాక్ట్ అయ్యాము మా వాళ్ళతో కూడా, వాళ్ళు కూడా జడ్జిమెంట్ ప్రకారం పోతున్నారు. ఈ లోపల ఎవరు కూడా విలేజ్ లో భీమోల్ విలేజ్ కానీ చుట్టుపక్కల ఏరియాలో చట్టాన్ని చేతులకు తీసుకుని దాడులకు ఉపక్రమిస్తాం. మాత్రం పోలీస్ తరఫు నుంచి మాత్రం సివియర్ గా చర్యలు తీసుకుంటాం. ఇటువంటి దాడులు పోలీస్ మీద జరిగితే ఇంకా వాడి సివియర్ యాక్ట్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అక్కడ దాడులు చేసుకోవడం కానీ పోలీసుల మీద దాడులు తిరగడం కానీ చట్టాన్ని చేతులకు తీసుకుని అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే మాత్రం ఇంకా మీద వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా మేము తీసుకోవాల్సిన చర్యలను తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం. ఇప్పుడు ఎవరెవరి మీద కేసులు పెట్టారు? రెండు పార్టీలు కూడా కేసులు ఇచ్చారు, రెండు కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అటువైపు పార్టీ వాళ్ళు మాకు గాయాల దగ్గర ఆయన వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇటువైపు పార్టీ వాళ్ళు మా మీద కూడా దాడులు జరిగిన వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. రెండు కేసులు కూడా మేము తీసుకుని కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రెండు కేసులు కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఒకటి మా పోలీస్ మీద పడిన కాబట్టి దాని మీద కేసు తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నిర్దపోలనందు 29వ జాతీయ రహదారి భద్రతా వార్షికోత్సవాల్లో భాగంగా రహదారి భద్రత మీ జీవితానికి రక్షణ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించారు. టాక్సీ డ్రైవర్లందరికీ ఉచితంగా మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్జీఓ శివప్రసాద్, ప్రభుత్వ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మరియు సిబ్బంది పాల్గొన్నారు. 29వ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా మనం ఈ రోజున నిడదవోలు టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్లో మనం మెడికల్ క్యాంప్ పెట్టుకోవడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో డ్రైవర్స్ అందరికీ కూడా బీపీ, షుగరు మరి ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేసి మనం వారికి మందులు కూడా ఇవ్వడం జరిగింది. వారు ఆ మందుల్ని సక్రమంగా కనుక వాడుకుంటే వారికి కలిగినటువంటి అనారోగ్యాలన్నీ కూడా మళ్ళీ దూరమవుతాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇవే కాకుండా నిన్న కూడా మేము మంగిడి గ్రామంలో మరి టిప్పర్ డ్రైవర్లకి, ఇతర లారీ డ్రైవర్లందరికీ కూడా మేము మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా వారికి కూడా ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరిగింది. వారికి కూడా తగిన జాగ్రత్తలు అవి కూడా చెప్పాము మేము. ఈ రెండే కాకుండా మరి ఇతర కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, రోడ్డు ఉపయోగించుకునే వాళ్ళందరూ కూడా ఆనందంగా దాన్ని ఉపయోగించుకుని వారి వారి ప్రయాణాలను కంప్లీట్ చేసుకోవాలని, వారి ఇంటికి క్షేమంగా చేరాలని చెప్పేసి ఒకే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాలన్నీ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వారు ఆదేశాల మేరకు చేపట్టడం జరుగుతుంది. దీని యొక్క నినాదం రహదారి భద్రత మీ జీవితానికి రక్షణ అనేదే ఈ సంవత్సరం యొక్క నినాదం. ప్రజలందరూ కూడా వారు వాహనాలు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు మరి రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ వారి వారి ప్రయాణాలను సుఖప్రదంగా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ భద్రత గురించి ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారండి? రేపు ఈ భద్రతా వారోత్సవాల్లో భాగంగా మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సుల్లో కనుక ఏదైనా అగ్ని ప్రమాదాలు కనుక జరిగితే పిల్లలు ఎలా ఎస్కేప్ అవ్వాలి ఆ ప్రమాదాల నుంచి, ఆ డ్రైవర్ వారిని ఏ విధంగా రక్షించాలి అనే దాని మీదట ఒక డెమో ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అది రేపు అందరూ కూడా దానికి కూడా వీళ్ళని బట్టి పిల్లలు చేస్తారు. ఫైర్ డిపార్ట్మెంట్ వారి అసిస్టెన్స్ తీసుకుంటాం, దాంట్లో చాలా ప్రొఫెషనల్గా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం. ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిడదవోలు నియోజకవర్గంలోని ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మాకంటి మురళీమోహన్, శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు గ్రామస్తులు, అభిమానులు సైకిల్ తొక్కి తమ సంఘీభావాన్ని తెలిపారు. అనంతపురం జిల్లా సింగనవరం నియోజకవర్గంలో హెచ్ఎల్సి కాలువ ఆధునీకరణ పనులను నార్పల మండలం రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకురావడం మంచిదే కానీ రైతుల పొట్టకొట్టి అభివృద్ధి చేయడం దుర్మార్గమైన చర్య. ఈ ప్రధాన కాలువను నమ్ముకుని దాదాపుగా 50,000 మంది ప్రజలు ఈ బోర్లు వేసుకుని కాలువను నమ్ముకుని సాగుతున్నారు. ప్రధానంగా నార్పల మండలం పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన దేశం, నలుమూలలకు రవాణా ఉంది అని రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. మనకు అదృష్టం అని చెప్పాలో దరిద్రం అని చెప్పాలో తెలియదు కానీ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం మనం రైతుల్ని తొక్కే ప్రయత్నం చేస్తుంది. యాక్చువల్గా ఇది వాళ్ళు చెప్పింది నిజమే, ఎక్కడి నుంచి చివరాయిగట్టు వరకు నీళ్లు తీసుకోవాలనేది నిజమే. కానీ ఈ చివరాయిగట్టు వరకు నీళ్లు తీసుకుపోవాలన్నప్పుడు సిమెంట్ లైనింగ్లు, లోపల పెద్ద మల్చింగ్ షీట్లు, తర్వాత సైడ్ వాల్స్ ఇవన్నీ వేయడము,
దీని ద్వారా ఒక చుక్క నీరు కూడా భూమిలోకి ఇంకిపోయే ప్రసక్తి పరిస్థితి లేదు. అట్లాంటప్పుడు దయచేసి ప్రభుత్వము ఈ సిమెంట్ లైనింగ్ పనుల్ని ఆపితే, ఆపిన తర్వాత కొంత ఏదో మా సమస్యను పరిష్కారం చూపించిన తర్వాత ఈ పనుల్ని మొదలు పెట్టేటట్టుగా చూస్తాము. లేదంటే ఇది ఖచ్చితంగా ఎంత దూరమైనా తీసుకెళ్తాము. దీనికోసం ఏ త్యాగాలు చేసేకైనా సిద్ధంగా ఉంటాము. తర్వాత ఇది ఎవరో గుత్తేదారులకు లబ్ధి పొందేకో, లేదంటే ప్రభుత్వం నుంచి ఏదో గుడ్ విల్లు అట్లాంటివి తీసుకునే కోసం చేస్తానేమో, కానీ రైతులని ఉపయోగపడే పని మాత్రం, రైతులకు ఉపయోగపడే మాత్రం పని మాత్రం కాదు ఇది. 100% ఇది ఖచ్చితంగా ఆపే తీరుతాము. ఎవరు వచ్చినా వెనక్కి తగ్గేది లేదు. మాకు ఏదో పరిష్కారం చూపించేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఆపుతాం దీన్ని. నార్పల మండలం, నార్పల గ్రామం ప్రజలు, నార్పల రైతులు కాలవ ఆయకట్టు రైతులు ప్లస్ తాగునీటి కోసం వీళ్ళు సైడ్ వాళ్ళు వేయడం వల్ల రైతులకు చాలా తాగునీటికి ప్లస్ ఈ కరువు జిల్లా భూగర్భ జలాలు పూర్తి ఇంకిపోతాయి కాబట్టి మాకేదన్నా నష్టపోతాయి. మాకేమన్నా సదుపాయం అంటే ఏదన్నా హోల్స్ కానీ బొక్కలు కానీ మీటర్కి ఒకసట ఫస్ట్ అది పెట్టండి, కింద బెడ్డింగ్ లేకుండా చేయవలసిందిగా చేసుకుంటే మాకే ఇబ్బంది లేదు. కింద బెడ్డింగ్ లేకుండా చేయడం వల్ల ఏదన్నా భూగర్భ జలం ఇంకుతుంది. ఇక్కడున్న ప్రజలు, భూములు ఇచ్చిన రైతులు అందరూ ఇది వాపోతున్నా. చిత్తూరు జిల్లా నాగనాపురం మండలం కృష్ణాపురం పొలిమేరలో అతివేగంతో 2 లారీలు ఢీకొనడంతో 2 లారీల్లో మంటలు చెలరేగాయి. దీంతో 2 లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదు. నాగలాపురం మండలం కృష్ణాపురం పోలిమేరలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం వద్ద పుత్తూరు టు చెన్నై జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 లారీలు ఎదురెదురుగా ఢీకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తు 2 లారీల డ్రైవర్లు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. తమిళనాడుకు చెందిన పెరియపాలెం నుండి పామాయిల్తో పుత్తూరు వైపు వెళ్తున్న ఐషర్ లారీని కడప జిల్లా రాజంపేట నుండి చెన్నైకు కంకర్ను తరలిస్తున్న లారీ ఎదురుగా వెళ్తూ ఢీకొంది. కృష్ణాపురంకు చెందిన యువకులు కొందరు వెంటనే సమాచారాన్ని 108 వాహనానికి నాగలాపురం పోలీసులకు సంబంధించారు. సత్యవేడు సిఐ ఎస్ఐ మల్లేష్ యాదవ్, సత్యవేడు, పుత్తూరు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో 2 అగ్నిమాపక యంత్రాలు వచ్చి రాత్రి 2 గంటలకు మంటలను అదుపు చేశాయి. 2 లారీలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో నాగలాపురం వైపు 6 కిలోమీటర్ల పొడవు వాహనాలు ఆగిపోయాయి. సత్యవేడు సిఐ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సత్యవేడు ఎస్ఐ మల్లేష్ యాదవ్, నాగలాపురం ఏఎస్ఐ చంద్రబాబు, పోలీసులు, సత్యవేడు, పుత్తూరు అగ్నిమాపక సిబ్బంది అర్ధరాత్రి నుండి అందించిన సేవలను, ట్రాఫిక్ పునరుద్ధరణకు పోలీసుల చర్వను ప్రయాణికులు స్థానికులు ప్రశంసించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా నిర్వహించిన వాసవి మాత జన్మదిన వేడుకలు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న లారీ డ్రైవర్లు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో 29వ రహదారి భద్రతా వార్షికోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి జయాంధ్ర టీవీ. ఈ దాంట్లో ఉండే చెప్పండి.